టాలీవుడ్ నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు జిన్నా అనే చిత్రంలో నటిస్తూ ఉండడం తెలిసిందే ఇటీవలే ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించారు అయితే ఈ సినిమా టైటిల్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది జిన్నా అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ పేర్కొంది కాగా ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడం కూడా బీజేపీని ఆగ్రహానికి గురిచేసింది జిన్నా ఓ దేశ ద్రోహి అని ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాముచ్చి శ్రీనివాస్ ఇటీవల ప్రశ్నించారు ఇక మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు జిన్నా కారణంగా ఎంతో మంది హిందువులు మాన ప్రాణాలు కోల్పోయారని వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని స్పష్టం చేశారు జిన్నాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర అనే పాత్ర పోషిస్తున్నాడు గాలి నాగేశ్వరరావు పేరును షార్ట్ కట్ లో జిన్నా అని కుదించి దాన్ని టైటిల్ గా ఫిక్స్ చేశారు నటుడు ఈ మధ్యనే మా అసోసియేషన్ లో ఎన్నికల్లో గెలుపొందినటువంటి మంచు విష్ణువర్ధన్ గారు వివాదాలకు కేంద్ర కేంద్రబిందైనటువంటి భారతదేశంలో వేల మంది ఊచకోత కారకుడైనటువంటి చిన్న పేరు మీద సినిమాకు సంబంధించినటువంటి యొక్క వివాదానికి తరలేపడం సిగ్గుచేటు జిన్నా టవర్ ఏదైతే భారతదేశంలో ఒకే ఒక్క స్థలంలో ఉందో దాన్ని తొలగించాలని మేము ఉద్యమం చేస్తుంటే సినిమాలో ప్రచారం కోసం ఏకంగా దైవం వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద అన్యమతస్థుడైనటువంటి జిన్నా పేరు మీద ఒక టైటిల్ తయారు చేసి వాటిని రిలీజ్ చేయడం అనేటువంటిది సిగ్గుచేటు ఏదో సినిమాల్లో ప్రచారం కోసం మరో రామ్ గోపాల్ వర్మ మాదిరి మీరు రకమైనటువంటి యొక్క చిల్లర్ ప్రచారం కోసం ఈ దేశ విభజన కారులైనటువంటి జిన్నా పేరును తక్షణం తొలగించాలి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొండ మీద మీరు ఉంచినటువంటి ఒక జిన్నా పేరును అదే ఆ రకమైనటువంటి టైటిల్ ను తొలగించి హిందువుల మనోబాలను గౌరవించి క్షమాపణ చెప్పి ఆ టైటిల్ ను తిరుమల కొండను ఉపసంహరించుకోమని చెప్పి బీజేపీ హెచ్చరిస్తుంది చెప్పినట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు జిన్నా అనే చిత్రంలో నటిస్తూ ఉండడం తెలిసిందే ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించారు అయితే ఈ సినిమా టైటిల్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది జిన్నా అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ పేర్కొంది కాగా ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడం కూడా బీజేపీ ఆగ్రహానికి గురిచేసింది ఇక జిన్నా ఓ దేశ ద్రోహి అని ఆ పేరుతో సినిమా తీయడం తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంజి శ్రీనివాస్ ఇటీవల ప్రశ్నించారు ఇక మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు జిన్నా కారణంగా ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారని వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని స్పష్టం చేశారు జిన్నాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర అనే పాత్ర పోషిస్తున్నాడు ఇక గాలి నాగేశ్వరరావు పేరును షార్ట్కట్ లో జిన్నా అని కుదించి దాన్ని టైటిల్ గా ఫిక్స్ చేశారు